ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. శనివారం నగరంలో 7, 13, 16 డివిజన్లో 2.93 కోట్ల రూపాయలతో నూతనంగా వేసిన సీసీ రోడ్లను మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, ఇడా చైర్పర్సన్ వద్దాని శ్రీనివాస్ మరియు స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక కార్పొరేటర్లు ప్రజల ఆధ్వర్యంలో అఖండ స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ ఘనంగా సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆళ్లనాని మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్తోనే అభివృద్ధి సాధ్యమని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్ ప్రతి ఒక్కరూ ఆదరించి భవిష్యత్లో ఆయనకు అండగా నిలవాలని పేర్కొన్నారు. నగరంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తామని అన్నారు. నగర సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నిర్సు చిరంజీవులు, మున్నల జాన్ గురునాథ్, మాజీ ఎంసీ చైర్మన్ మంచం మైబాబు, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, కార్పొరేటర్లు జిజ్జివరపు విజయ నిర్మల, పిళ్లంగొళ్ల శ్రీదేవి, నిడికొండ అన్నపూర్ణ నరేంద్ర మరియు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.